నమస్కారం. నా పేరు శరణ్, ఫ్యాకల్టీ ఇన్ అథమెటిక్ అండ్ రీజనింగ్. ప్రస్తుతం మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. దీంట్లో మొదటిగా గ్రూప్ వన్ ఎగ్జామ్. గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అంటే రెండు విభాగాలుగా మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రిలిమ్స్లో వచ్చేసి 150 మార్కులు ఉన్నాయి. జనరల్ స్టడీస్, దాంతోపాటుగా మనకు ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్. రీజనింగ్ను మనము మెంటల్ ఎబిలిటీ కూడా అంటున్నాం, లాజికల్ రీజనింగ్ అనొచ్చు, రీజనింగ్ అనొచ్చు, మెంటల్ ఎబిలిటీ అనొచ్చు. ఏదైనప్పటికీ ఇది వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ ఇది మనకు చాలా తెలిసిన సబ్జెక్టే. ఆర్థమెటిక్ అంటారు. ఆర్థమెటిక్లో మనము 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ నేర్చుకున్న క్వశ్చన్స్ ఏవి ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏవై ఉంటాయి, శాతాలు, కాసాగు, కాసాప, నిష్పత్తులు, సగటు, దీంతోపాటు రీజనింగ్. మెయిన్ గ్రూప్ వన్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే రీజనింగ్ నుంచి ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా 20 నుంచి 30 మార్కులు మన రీజనింగ్ నుంచి రావచ్చు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో. 150 మార్కులకు దాదాపుగా 20 నుంచి 30 మార్కులు రీజనింగ్ అనే సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి మనకి. అయితే ఈసారి ఏం చేశారంటే దత్తాంశ వివరణ, డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా యాడ్ చేశారు. అంటే ఇది భయపడాల్సిన అవసరం లేదు. ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ రావాలంటే, దత్తాంశ వివరణ రావాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా అథమెటిక్, అవి సగటు, శాతాలు, సూక్ష్మీకరణ ఇవి వచ్చాయనుకోండి. డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ వివరణ మనము చాలా ఈజీగా చేయగలుగుతాం. రీజనింగ్లో వస్తే మెయిన్ సబ్జెక్ట్స్ దాంట్లో టాపిక్స్ ఏమంటే ఆంగ్ల అక్షరమాల యొక్క ప్లేసెస్, ఆర్డర్స్ రావాలి. ఏ టు జెడ్ మొదటి అక్షరము, రెండవ అక్షరము, ఆ విధంగా ఆ వచ్చాయనుకోండి. కోడింగ్, డికోడింగ్ అనే టాపిక్ మనం ఈజీగా చేయొచ్చు. ఆంగ్ల అక్షరమాల, కోడింగ్, డికోడింగ్, భిన్న పరీక్ష, పోలిక పరీక్ష, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్, ఆంగ్ల అక్షరమాలపై పట్టు సాధించిన వాళ్ళకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఎడమ నుంచి 8వ అక్షరం అన్నారనుకోండి హెచ్ అవుతుంది. ఆ హెచ్ యొక్క స్థానము కుడి నుంచి ఎంత, ఫ్రమ్ రైట్ హౌ మచ్ అంటారు, 19 అవుతుంది. అంటే హెచ్ యొక్క స్థానం ఎడమ నుంచి 8, కుడి నుంచి 19. అలా మనకు 26 అక్షరాల యొక్క స్థానాలు తెలియాలి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి. అది ఈ పట్టు సాధిస్తే మనము పోలిక పరీక్ష కానీ లేదా భిన్న పరీక్ష కానీ, కోడింగ్, డీకోడింగ్ కానీ ఈజీగా చేయగలుగుతాం. దీంతో పాటుగా రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్. మనం జనరల్గా రక్త సంబంధాలు మనం తెలిసినప్పటికీ కొన్ని పదాలు వేరుగా ఉంటాయి. అంటే సపోజ్ మన నాన్న వాళ్ళ అన్నయ్య, సోదరుడు, బ్రదర్ అంటే పెద్దవాళ్ళు అనుకోండి పెద్దనాన్న అంటున్నాం, చిన్నవాళ్ళైన పర్సన్ బాబాయ్ అంటున్నాం. అదే ఇంగ్లీష్లో తీసుకుంటే హీస్ కాల్డ్ అంకుల్, ఎస్. అంటే ఫాదర్స్ బ్రదర్ను అంకుల్ అంటున్నాం. అదేవిధంగా మదర్స్ సిస్టర్ అంటే అమ్మ వాళ్ళ అమ్మని తెలుగులో ఏమంటున్నామంటే పెద్దమ్మ అంటున్నాం, చెల్లెలు అయితే పిన్ని లేదా చిన్నమ్మ అంటున్నాం. బట్ ఇంగ్లీష్లో ఏమవుతుందంటే షీఈస్ కాల్డ్ ఆంట్, ఎస్. ఈ రిలేషన్ తెలిస్తే మనం క్వశ్చన్ అనేది ఆన్సర్ ఈజీగా చెప్తాం. ఈ బ్లడ్ రిలేషన్ అనే టాపిక్లో తెలుగులో కన్నా మనం ఇంగ్లీష్లో పేపర్ చూస్తే మనకి ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మన సోదరుడి వాళ్ళ నాన్న కొడుకు ఎవరో అని అడగారు అనుకోండి క్వశ్చన్, అది మన సోదరుడు అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఇంకెవరు అవ్వచ్చు. అదే క్వశ్చను మీ పెదనాన్న వాళ్ళ కొడుకు మీకు ఏమవుతారు అని అనుకోండి తెలుగులో మనం ఏమంటాం, సోదరుడు అంటే అన్న లేదా తమ్ముడు అంటాం. బట్ ఆన్సర్ ఏంటంటే సోదరుడు వరస, అన్న వరస. అదే ఇంగ్లీష్లోకి వస్తే కజిన్. అదేవిధంగా అత్త వాళ్ళ కూతురు లేదా కొడుకు, మామయ్య వాళ్ళ కొడుకు లేదా కూతురు, పెదనాన్న, చిన్నాన్న, అంటే వీళ్ళందరూ ఏమంటారంటే దాయాదులు. దాయాదుల పిల్లలందరూ ఏమంటారంటే కజిన్స్ అంటాం, ఇంగ్లీష్లో కజిన్స్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి మనము బావాని లేదా సోదరుని అంటాం. బట్ ఆ విధంగా రిలేషన్స్ అవు. ఇంగ్లీష్లో ఏమవుతుందంటే వాళ్ళంతా దాయాదులు అంటే కజిన్స్ అవుతారు. తెలుగులో వచ్చేసి సోదరుడు వరుస, బావ వరుస అంటున్నాం. ఇది బ్లడ్ రిలేషన్. దీంతోపాటు దిశాత్మక పరీక్ష, డైరెక్షన్ టెస్ట్, అంటే లెఫ్ట్ రైట్ అప్ డౌన్, అంటే అక్కడ 4 దిశలు ఉంటాయి. తూర్పును కుడివైపు ఉన్నదాన్ని తూర్పు, ఆపోజిట్ దాన్ని పడమర, పైన ఉన్నదాన్ని ఉత్తరం, కింద ఉన్నదాన్ని దక్షిణం.
ఎస్ ఈ దిక్కులు తెలిస్తే మనం ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, నార్త్ టు ఈస్ట్ అంటే దక్షిణ నుంచి ఉత్తరం నుంచి తూర్పుకి కోణం అడుగుతారు, అది సవ్య దిశన అపసవ్య దిశన. సవ్య దిశ అవుతే 90 డిగ్రీలు. ఈ డిఫరెన్సెస్ తెలిస్తే మనకు దిశాత్మక పరీక్ష అనేది చాలా ఈజీగా అవుతుంది. అది నెక్స్ట్ దీని తర్వాత రీజనింగ్లో వచ్చే మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటంటే బ్లడ్ రిలేషన్ చెప్పుకున్నాం, ఆల్ఫాబెట్ చెప్పుకున్నాం, కోడింగ్ డెకోడింగ్, డైరెక్షన్ టెస్ట్ అండ్ క్లాక్స్, క్యాలెండర్స్, ఇవి ఇవి మెయిన్గా ఆడేటువంటి క్వశ్చన్స్. ఇవి చూసుకుంటే మనము రీజనింగ్లో చాలా ఈజీగా ఆన్సర్లు చేయగలుగుతాం అండ్ స్కోర్ కూడా ఎక్కువగా చేయగలుగుతాం. ఇది గ్రూప్ వన్లో అడిగేటువంటి క్వశ్చన్స్. కమింగ్ టు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ప్రజెంట్ మనము ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు చాలామంది రాస్తున్నారు, ప్రజెంట్ అడ్మిషన్ ఉంది కాబట్టి ఎస్ ఎస్ఐ వాళ్ళకి వన్ ఆఫ్ ది పేపర్, హాఫ్ ఆఫ్ ది పేపర్ అంటే 400 మార్క్స్లో 100 మార్క్స్ అథమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి ఉంటాయి. అదే కానిస్టేబుల్ అనుకోండి సుమారుగా అప్రాక్సిమేట్లీగా 40 నుంచి 70 మార్కుల వరకు రావచ్చు రెండు కలిపి, అథమెటిక్ అండ్ రీజనింగ్. ఎస్ ఇంతకుముందు మనం రీజనింగ్ గురించి చెప్పుకున్నాం, అవే టాపిక్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రీజనింగ్ అంటే మనకు ఈ మెయిన్ సబ్జెక్ట్స్ మీన్స్ మెయిన్ టాపిక్స్ అదే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆల్ఫాబెట్స్, దిశాత్మక పరీక్ష, రక్త సంబంధాలు, గడియారాలు, నెంబర్ సిరీస్ అండ్ క్లాక్స్, భిన్న పరీక్ష, దిశాత్మక పరీక్ష, పోలిక పరీక్ష, నెంబర్ సిరీస్, సంఖ్యా శ్రేణి, ఇవన్నీ కూడా మనకు రీజనింగ్లో ఉంటాయి. మరి రీజనింగ్ ఇవి ఈజీగా చేస్తాం అర్థమెటిక్. కమింగ్ టు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, అర్థమెటిక్లో మెయిన్ ఏంటంటే అర్థమెటిక్ అనేసరికి చాలామంది భయపడతారు, బట్ భయపడాల్సిన అవసరం లేదు, మ్యాథ్స్ కాదు ఇది, అర్థమెటిక్. మనం క్వశ్చన్ను చదువుతూ అర్థం చేసుకుని ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. దీంట్లో మెయిన్గా వచ్చేసింది అంటే ఈ బేసిక్స్ పైన కమాండ్ ఉండాలి. అంటే బేసిక్స్ ఏంటంటే వర్గాలు, వర్గమూలాలు, గణాలు, గణమూలాలు అండ్ సగటులు, సూక్ష్మీకరణ, బోడ్మాస్ రూల్, ఇవి వస్తే అర్థమెటిక్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. మొదటిగా మనం టాపిక్ చూసుకుంటే సగటు సరాసరి, అదేవిధంగా నిష్పత్తి అనుపాతం రేషియో అండ్ ప్రొపర్షన్, పర్సంటేజెస్, వీటిపైన మనకు కమాండ్ ఉంటే ఏ క్వశ్చన్ అయినా ఏ టాపిక్ అయినా చేయొచ్చు. ఇవి వస్తే వచ్చే టాపిక్స్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ, అదేవిధంగా లాభాలు నష్టాలు, కాలము పని, కాలము దూరము, క్షేత్రమితి, ఇవన్నీ కూడా మనకు అర్థమెటిక్లో మెయిన్ టాపిక్స్. ఈ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా మార్క్స్ వస్తాయి. ఎస్ ఎవరైతే బేసిక్స్ పైన కమాండ్ ఉండి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు అర్థమెటిక్లో అట్ ది సేమ్ టైం రీజనింగ్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది మొత్తానికి మనకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే టాపిక్ నుంచి సబ్జెక్ట్ నుంచి మెయిన్గా ఉన్నటువంటి టాపిక్స్.